హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ముందు బ్లౌజ్ 2 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా స్ట్రైట్ గీతలు అడ్డ గీతలు ఉంటాయి, మనకి స్ట్రైట్ గీతలు ఉండే వైపు ఎప్పుడు కూడా ఈ విధంగా మన బ్లౌజ్ పొడవు వేసుకోవాలి. ముందుగా మనకి లూజ్ తీసుకోవాలి బ్లౌజ్. లూజ్ ఈ విధంగా 2 కచ్చు భాగాల్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. కింద ముందు బార్డర్ తీసుకోవాలి ఫస్ట్, కింద బెల్ట్ భాగం కోసం. వెనక భాగానికి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, కానీ బెల్ట్ భాగం మనం ఎక్స్ట్రా ఇలా వేయడం వల్ల మనకి నడుం భాగం ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం మనం బెల్ట్ భాగానికి వేరే తీసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం దగ్గర నుంచి, మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు డీప్ భాగం ఎంతైతే ఉందో మెడ భాగానికి అంతవరకు మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు డీప్ భాగం నుంచి మనం మెడ భాగానికి పైన షోల్డర్ ఎంతైతే లూజ్ ఉందో ఆ లూజ్ వరకు మనం కింద నుంచి ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది మెడ భాగం. మనకు లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు ఖర్చు భాగంతో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి లూజు ఎంతైతే ఉందో అంతవరకు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి మెడ భాగానికి కిందకి గీసుకోవాలి మనం. మనకి ఇది ఖర్చు భాగం కోసం ఫస్ట్ మార్కింగ్, సెకండ్ది స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది కాబట్టి దానికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అయితే ఉందో బ్లౌజ్ లూజ్ అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఖర్చు భాగం ఎంతైతే ఉందో బ్లౌజ్ లూజ్తో తీసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం ఈ కార్నర్లో మనం 1.5 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ లోపలికి లోతు తీసుకోవాలి. మనం లోతు తీసుకుంటూ ఈ భాగంలో మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. సరిపోతుందన్నప్పుడు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి చిన్న మెడ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా పైనుంచి లోతు తీస్తే సరిపోతుంది ఈ విధంగా. అయితే పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం లోతు తీసుకోవాలి, కిందకి ఈ విధంగా తీసుకోవాలి. మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళు సన్నగా ఉండేవారు మాత్రం పైనుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం బెల్ట్ భాగం దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇది జాయింట్ చేసే దగ్గర, ఇది జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవున్నాయో చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. కింద బోర్డర్ దగ్గర నుంచి ఇది ఎంతైతే పొడవు ఉందో డాట్ పొడవు అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మనం సన్నగానే తీసుకోవచ్చు ఈ డాట్ పొడవు. ఈ విధంగా రెండు వైపులో కూడా ఇదే విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు. అది ఈ విధంగా కింద నుంచి మనకి పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ హుక్స్ల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఎదురు భాగానికి షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా సాగదీయకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మనం కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే వెనక భాగంతో మనకి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి ఒకటే. ఈ విధంగా దీని చుట్టూ కూడా మనం మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కార్నర్లో కూడా ఒక మార్క్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఉక్సల భాగంతోనే మనకి ఎంత వస్తుందో మనం కరెక్ట్గా చూసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన మెడ భాగం ఈ విధంగా వేసుకొని తీసుకోవచ్చు మెజర్మెంట్. ఇది ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు లోపల తీసుకుంటూ ఈ కార్నర్కి వచ్చేసరికి రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుందో లేదో ఒకసారి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం పైకి కటింగ్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి కొంచెం పైకి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లేదా మెడ భాగం సాగిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మధ్య భాగానికి. ఇప్పుడు లోతు ఎక్కడి వరకు తీయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి మన బ్లౌజ్ షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా మధ్య భాగంలో వేసుకొని ఈ విధంగా ఇది ఎక్కడైతే ఉందో డాట్ అక్కడి వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండేవరకు ఈ విధంగా పైనుంచి అయితే సరిపోతుంది లోతు భాగం. లావు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం కింద నుంచి తీసుకోవాలి లేదా ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం ఈ చుట్టూ కూడా మార్కింగ్ చేసిన చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చక్క భాగానికి లోతు తీసుకోవాలి. అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఒక్కటి మాత్రమే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. మనం ఈ కార్నర్ ఎందుకైతే మార్క్ చేశానంటే ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ కార్నర్ ఒకటే మాత్రం 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఈ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు భాగం ఎందుకు తీసుకోవాలంటే మనకి చంక భాగం ముడతలు వస్తూ ఉంటాయి అందరికీ, అది రాకుండా ఉండడానికి మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఒకటే ఈ విధంగా తీసుకోవాలి లోతు భాగాన్ని. మరీ లోతు ఎక్కువ తీయకూడదు. తీసినట్లయితే ఫ్రంట్ పార్ట్ మరీ పైకి వచ్చేస్తుంది.
ఆ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మన కుక్సల భాగంతోనే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఖర్చు భాగం కోసం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఎప్పుడు కూడా సన్నగానే వేసుకోవాలి. పొడవు ఎక్కువ వేసినట్లయితే షేప్ తేడా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి. అది చూసి మార్క్ చేసుకోవాలి. మనం కింద ఎక్కడైతే లోతు మార్కింగ్ చేసామో అక్కడికి మధ్య నుంచి డాట్ వస్తుంది. మనకి పొడవు ఎంతైతే ఉందో డాట్ పొడవు కింద నుంచి మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళు అయితే ఇది వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు. అదే లావుగా ఉండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఉంది, ఇది కూడా సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండు చొప్పున తీసుకోవచ్చు, ఒక్కొక్క చొప్పున రెండు. ఏదో ఎక్కువైనట్లయితే మనం రెండు రెండు కానీ మూడు మూడు చొప్పున ఆరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండు కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. కింద కూడా ఖర్చు బాగా ఉంటుంది కాబట్టి కింద కూడా గ్యాప్ ఉంచాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పెద్దగా ఉన్నట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 inches తీసుకోవాలి. అదే చిన్న బ్లౌజ్ అయితే మనం బ్లౌజ్ని బట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా నడుం భాగం వైపు అయితే 2.5 inches తీసుకోవాలి. రెండు ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు నడుం భాగం వైపు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీస్తున్నాను కొంచెం. ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ రెండు తీసుకోవాలి, ఉక్సల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి. ఇది ఓపెన్ సైడ్ ముక్కలు ఇవి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం ఈ విధంగా 4 foldings వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి చేతి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద కొంచెం 1.5 inches వచ్చే విధంగా ఫోల్డింగ్ కోసం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ముందు ఖర్చు భాగానికి ఎంత అవుతుందో పైకి పెట్టుకునే విధంగా ఖర్చు భాగం వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనకి క్లాత్ ఎక్కువైనట్లయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవచ్చు, లేదా మనకు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్డగా లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 0.5 inches ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు లూజు మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎక్స్ట్రా భాగాన్ని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు 1 inch షోల్డర్ దగ్గర నుంచి 1 inch వరకు లోతు తీయకూడదు, 1 inch దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. విధంగా
ఇది ఎక్స్ట్రా బాగానే కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే అటాచ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఫోల్డింగ్ దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం మనకి షోల్డర్ మధ్య భాగం రావడం తెలియడం కోసం ఇక్కడ కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండు పొరల మీద ఒక సైడ్కి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా చెంక భాగానికి ముడతలు రాకుండా ఉండడం కోసం హ్యాండ్కి కూడా మనం లోత్ తీసుకోవాలి. ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని రైట్ రాంగ్ కూడా ముందే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ ఉందో అక్కడి నుంచి మనం లోత్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. మనం లోత్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు లోత్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్కి రావడం తెలియడం కోసం కొంచెం లోతు భాగం దగ్గర కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. కింద జాయింట్ చేసే దగ్గర ఆ భాగాన్ని కటింగ్ చేస్తాను. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగే కాబట్టి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెడ భాగానికి. ఎప్పుడు కూడా ఈ విధంగానే క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి ఈ భాగాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.